అంటే ఇప్పుడు ఓటీటీ వెబ్ సిరీస్ ఓటీటీ ట్రెండ్ బాగా నడుస్తుంది. సో వెబ్ సిరీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్ కానీ లేదంటే షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏమైనా చేసే ఉద్దేశం ఉందా? ఇండిపెండెంట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ కడిగారు, కాకపోతే నాకు డేట్లు సెట్ అవ్వాలి. అడిగారు వెబ్ సిరీస్కు ఒక 6 మంత్ బ్యాక్ అడిగారు. అంటే కంటిన్యూగా 40 డేస్ కావాలండి, అంటే ఒక 2 మంత్స్ 3 మంత్స్ కావాలి. దాంట్లో ఇలా ఉంటుంది, మంచి కథ చెప్పారు, బాగా చేద్దామన్నారు. తర్వాత కొంచెం అంటే అన్ని డేట్లు నేను ఇవ్వలేకపోయాను. ఇప్పుడు వెబ్ సిరీస్ అంటే కొన్ని ఎపిసోడ్లు తీసిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా తీయాలి, మళ్ళీ మన ఏదో గ్యాప్ వచ్చి మళ్ళీ తీద్దామంటే అవ్వదు కదా. దానివల్ల సార్ కొంచెం ఇది ఉందంటే ఓకే అండి, నెక్స్ట్ టైం చూద్దాం. వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి అంటే వెంకటేష్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు వెబ్ సిరీస్లోకి ఎంటర్ అవకాశం చేస్తా. అదే అందుకే ఇప్పుడు ఏం చెప్తున్నాను నేను, 5-6 సినిమాలు ఒప్పుకోవడం వల్ల లాక్ అయిపోయాయి. అంటే మనం ఏమి అనలేము, ఏమి చేయలేము. దానివల్ల అదేంది, ఇప్పుడు కొంచెం ఆ సినిమాలు అయిపోయిన నుంచి కొంచెం ఫ్రీగా ఉన్నాం. సో రీసెంట్ టైంలో మీరు బాగా థియేటర్లో చూసి ఎంజాయ్ చేసిన ఫిల్మ్ ఏంటి? బాగా ఎంజాయ్ చేసింది అఖండ. అఖండ అంటే 2 టైమ్స్ చూసా, ప్రతి సినిమా ఎంజాయ్ చేసింటే మరి బాగా అన్నారు కాబట్టి. అప్పుడే కదా థియేటర్ ఫుల్ అయ్యారు జనాలు. అంతకుముందు సినిమాలు వచ్చినా కొంచెం అంటే భయపడుతూ వచ్చేది. దానివల్ల సినిమాలు ఒకవేళ ఆడినా ఆడకపోయినా జనాలు రాలేదు. అఖండకు ఒకేసారి వచ్చారు కదా, అది బాగా ఎంజాయ్ చేసాయి. అక్కడి నుంచి ఇప్పటిదాకా కేజీ 2 దాకా సూపర్ త్రిపుల్ అన్నీ సూపర్.